మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ అనుగ్రహించిన నాడు మాయా అన్న అవనిక తీసేస్తే యథార్థ స్వరూపం అర్థమవుతుంది. అప్పటి వరకు సరసద్రూపధారిణి సత్తులో అసత్తు చూపిస్తుంది, అసత్తులో సత్తు చూపిస్తుంది, చూపించి తిప్పుతూ ఉంటుంది. కానీ ఆవిడ అవిద్య స్పర్శ ఆవిడికి ఉండదు. అవిద్య స్పర్శ లేకుండా ఆవిడ ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రకాశించేటటువంటి తల్లి. జ్ఞానఘనము, జ్ఞానాంబిక, జ్ఞానప్రసూనాంబ, ఇవి ఏవో భిన్న భిన్నమైనటువంటివి కావు. గౌణములైనప్పుడు అన్నీ కలిపి ఒక తల్లి ఎందే పరివశిస్తాయి. కాబట్టి ఆ తల్లి ముక్త, ఆమె ఎప్పుడూ కూడా నిరతిశయ ఆనంద ఘనమై బుద్ధస్వరూపమై అవిద్యా స్పర్శ లేకుండా తాను ఒక్కతెగా యథార్థ స్వరూపంతో ఆనందమునందు ప్రకాశిస్తూ ఉండేటటువంటి తల్లి కాబట్టి ముక్త. ఇటువంటి లక్షణముల చేత ప్రకాశించేటటువంటి తల్లి కాబట్టి ఆమెయే లోకములన్నింటికి, జగత్తులకు, బ్రహ్మాండములకు ఆధారమై ఉన్నది. కాబట్టి ఆవిడని నమామి పరమాత్మికాం అంటారు. అటువంటి తల్లి వాచం మనందరికీ కూడా మహోపకారం చేస్తోంది. ఏమిటా మహోపకారం అంటే వాచం? దీనికి పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ మన వైపు నుంచి అన్వయం చేసినప్పుడే ఆ తల్లి యొక్క కారుణ్యము బాగా ఆవిష్కరింపబడుతుంది అన్నారు. వాచం అంటే వాక్కులనిచ్చిన తల్లి. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ప్రధానంగా 4గా విభజింపబడి ఉన్నాయి. స్థావరములు, జంగమములు అని ముందు 2. స్థావరములు అంటే కదలకుండా ఉండేటటువంటివి, పర్వతములు మొదలైనవి. జంగమములు అంటే కదలగలిగినటువంటి ప్రాణులు. మళ్ళీ ఇవి జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4గా విభాగం. జరాయుజములు అంటే అవి మావి చేత పుడతాయి, ఆవుదూడ మొదలైనటువంటివన్నీ కూడా. అలాగే అండజములు, ఇవి గ్రుడ్డుని బద్దల కొట్టుకుని పైకొస్తాయి, ఆ పక్షి పొదిగినప్పుడు వచ్చేటటువంటివి. కాబట్టి ఏదో కోడి పిల్ల, ఇటువంటివన్నీ కూడా అండజములు. ఉద్భుజములు భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. స్వేదజములు చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనటువంటివి. 4 రకాలుగా విభాగం చేయబడి ప్రాణులన్నీ లోకంలో పుడుతున్నాయి. ఇవి 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులలో పరదేవత ఏ ప్రాణికి కూడా స్వరపేటికని కంఠంలో ఉంచి మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని ఇవ్వలేదు. మాట మాట్లాడడానికి అవకాశం కలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యులొక్కడే. ఈ మాట అగ్నిహోత్రం అయిన కారణం చేత మాట అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దహిస్తుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. అమ్మవారు వాక్కునిచ్చి ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోమని అన్ని నియమాలు పెట్టింది. సత్యం బ్రూయాత్. ఎందుకని ఇన్ని నియమాలు పెట్టి మాట్లాడడం అంటే, వాక్కు కన్నా తేలికగా భోగం అనుభవించడానికి, వాక్కు ద్వారా పాపం మూట కట్టుకోవడానికి ఉన్నంత తేలికతనం ఇంకా దేనికి లేదు. 5 నయా పైసలు ఖర్చు లేదుగా. వారు ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా, ఎంత మంచివారైనా అధిక్షేపించి వారి ఎందు లేనటువంటి లోపాలన్నీ వెతికి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతుండడం, పాపం మూట కట్టుకోకపోవడం కాకపోతే ఇంకేమిటి. మంచి మాట్లాడడం చాలా కష్టం. ఇతరుల యొక్క మంచితనం గురించి మాట్లాడడం చాలా కష్టం. ఇతరుల యొక్క మనస్సు శాంతి పొందేట్టు మాట్లాడడం చాలా కష్టం. కానీ 24 గంటలు ప్రతివారిలోనూ దోషం పట్టుకుని వారు చిన్నవారు, నేనొక్కడినే గొప్పవాడిని, తనని తాను పొగుడుకోవడం, ఎదురుగుండా ఉన్నవాడిని నింద చేస్తుండడం, దీనికి పెద్ద విశేషమేముంది. అందుకని వాక్కు ద్వారానే ఎక్కువ పాపం మూట కట్టుకోవచ్చు, వాక్కు ద్వారానే పాప సంచయాన్నంతటిని దగ్ధం చేసుకోవచ్చు. భగవంతుని యొక్క నామమును పలుకుతున్నాడు అనుకోండి, ఆ నామ వైభవము చేత పాపములన్నీ కాలిపోతాయి. బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు. మహాపాతకాల్ని కూడా కాల్చేయగలిగినటువంటి శక్తి కలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామం. కాబట్టి ఆ వాక్కు అందరికీ అమ్మవారు ఇవ్వలేదు. బుద్ధి కలిగిన ప్రాణి కాబట్టి ఒక్క మనుష్యుడికి ఇచ్చింది. వాక్కుని సద్వినియోగం చేసుకుని మనిషి తరించిపోవచ్చు. అటువంటి మాటని అమ్మవారు మనకిచ్చింది. ఆ ఇవ్వడం ద్వారా మనకున్నటువంటి బాధని మాటలతో ఇతరులకు చెప్పుకుని ఎంతో శాంతి పొందుతున్నాం. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా బాధాకరమైంది ఏది అంటే, తన బాధ చెప్పుకోవడానికి ఇంకో మనిషి దొరకకపోవడం.
బాధ చెప్పుకోవడానికి మనిషి దొరకలేదు అనుకోండి అంతకన్నా బాధ ఇంకోట్లేదు అందుకే రామాయణంలో నిజానికి సీతమ్మది ఎక్కువ శోకమా రాముడిది ఎక్కువ శోకమా అంటే సీతమ్మదే ఎక్కువ శోకం ఎందుకని అంటే రాముడికి తన బాధ చెప్పుకోవడానికి పక్కన లక్ష్మణ స్వామి ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు కానీ సీతమ్మకి ఎవరు ఉన్నారు నమ్మి చెప్పడానికి అన్ని వేళలా అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు త్రిజటా మొదలైనటువంటి వాళ్ళు శరమ అంతేగాని 24 గంటలు పక్కన కూర్చొని ఉంటారా ఉండరు అందుకే సీతమ్మది ఎక్కువ శోకం మాటల చేత మనిషి తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు పైగా మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురు మంచి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని చూసి సంతోషించి దేవతలు వరాలిస్తారు అందుకే వాక్కునిచ్చిన అమ్మవారు వాక్కుని సద్వినియోగం చేసుకోమని నియమాలు పెట్టింది సత్యం బ్రూయాత్ సత్యం మాట్లాడు ప్రియం బ్రూయాత్ ప్రియంగా మాట్లాడు తప్ప నీకు వచ్చను లేకపోతే నువ్వు సత్యం మాట్లాడుతున్నావు అను కర్ర విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడకూడదు మధుర మధురంగా మాట్లాడడం ప్రియంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కాబట్టి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం నేను సత్యం చెప్తున్నాను కదా అని అప్రియమైన సత్యాన్ని చెప్పడానికి తొందరపడకు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ అవతల వాళ్ళ యొక్క మనసుకి ప్రియంగా ఉంటుంది కదా అని అసత్యాలు పలక్కు ఇన్ని నియమాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం సాధన చేయి తప్ప ఎలా మాట్లాడితే అలా మనకి సౌకర్యంగా ఉంటుందో అలా మాట్లాడేటటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యవద్దు ఎందుకంటే ఆ మాటల చేతనే ఎంతటి వాళ్ళు కూడా గౌరవిస్తారు మాటల చేతనే నిజానికి అవతల వారి యొక్క శోకం కూడా పోతుంది సుందరకాండలో స్వామి హనుమ చిట్ట చివర రామచంద్రమూర్తితో మాట్లాడుతూ అంటారు తతో మయా వగ్భిదధీన భాషిత శివాభీరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు రామ నా మాటల చేత నేను సీతమ్మ యొక్క శోకాన్నంతటినీ పోగొట్టాను అంటారు మాటల చేత అవతల వారి యొక్క శోకాన్ని పోగొట్టచ్చు అనరాని మాట ఒక్కటంటే జీవితాంతం గుర్తొస్తే బాధపడేటట్టుగాను మాట్లాడచ్చు సత్యహరిశ్చంద్రియంలో బల్జేపల్లి వారు అంటారు కడుపును రంపపు కోతలపోయునదియే గాయాలు కాకుండినన్నంటారు ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని అటు ఇటు నిలబడి కడుపుని కోసేస్తే కలిగేటటువంటి బాధ కన్నా ఆ వ్యక్తిలో లేనటువంటి దోషాన్ని దోషంలా చూపించి మాట్లాడి ఆయన్ని చిన్నతనం చేస్తే ఆయన పొందేటటువంటి బాధ బహుభయంకరంగా ఉంటుంది అది రంపం పెట్టి కోసినటువంటి బాధ కొన్నాళ్ళు పోయిన తరువాత కుట్లు వేస్తే అంటుకుని మళ్ళీ గాయం పోతుందేమో నొప్పి తగ్గుతుందేమో కానీ అనకూడని మాట అంటే మాత్రం అవతల వారు పొందేటటువంటి బాధ ఆఖరి శ్వాస వరకు అలా ఉండిపోతుంది అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తాయి శాస్త్రాలు ఆ మాట చేతనే మనిషి తరించిపోవచ్చు కూడా అంతకన్నా ఇంకా గొప్ప ఉపకారం లోకంలో ఇంకోటి ఉండదు భగవాన్ రమణుల్ని ఎవరో వెళ్ళి అడిగారు మీరు ఏమి మాట్లాడరు కదా ఏమి ప్రయోజనం అని అడిగారు అడిగితే ఆ రోజు ఆయన మాట్లాడన్నారు గురువుగారు శరీరంతో ఉండడమే పెద్ద ప్రయోజనం శరీరంతో ఉన్నారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో అప్పుడు మాట్లాడతారు ఆయన సహజ స్థితి మౌనం దాన్ని భంగం చేస్తూ మాట్లాడతారు దానివల్ల కదా అనుభవం లోకానికి అందుతోంది ఆ గురువు లేనప్పుడు శరీరంలో లేనప్పుడు అసలు ఎలా అందుతుంది అందదు సౌభాగ్య లక్ష్మీరావ